వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సింధురేఖ. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హామీలు మరచిన కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల పోరాటం, అసెంబ్లీలో నిలదీస్తామని హరీష్ రావు భరోసా. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న పాలమూరు ఎమ్మెల్సీ, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని నవీన్ రెడ్డి భరోసా. బకాయిలు చెల్లించకుండా పంచాయతీ ఎన్నికలు జరగనివ్వం, రాష్ట్ర గవర్నర్తో భేటీ తర్వాత సర్పంచుల అల్టిమేటం. ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఫోటో లేకుండా ఆసిఫాబాద్లో కార్యక్రమం, మంత్రి సీతక్కను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. బండ్లగూడ వన మహోత్సవంలో మేయర్, మాజీ మేయర్ వర్గాల ఘర్షణ, పలువురికి గాయాలు. నిజామాబాద్లో ముగిసిన డిఎస్ అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో నిర్వహణ. రైట్, డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. నిరుద్యోగులను హస్తం పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని స్తంభింప చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం, ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా. 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు బట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువకులతో యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి, వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు, ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నాను. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? ఇవాళ ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను అడుగుతాను, రాహుల్ గాంధీ గారు మీరే కదా అన్నాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది, ఈరోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద అంటారా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే ఒక చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు, అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆ రోజు మీరు పిల్లల దగ్గరికి పోయారు, ఇలా పిల్లలు మీ ఇంటికి వస్తే కూడా మీరేమన్నారట, నాది పోస్ట్ మ్యాన్ జాబు అంటున్నారట మీరు. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3లో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు యాడ్ చేయాలని, గ్రూప్ 3లో 3,000 పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు GO 46 రద్దు చేసి తీర్థమని మీరు హామీ ఇచ్చారు పిల్లలకు, మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు? మరి ఆనాడు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఆ రోజు GO 46 రద్దు చేస్తే మా ప్రభుత్వం రాగానే అన్నారు, ఇవాళ ఎందుకు చేయడం లేదు? 7 నెలలైనా GO 46 గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా DSC మీరు ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము రాగానే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా DSCకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎందుకు మరి 11,000 ఇచ్చారు? ఇచ్చిన మాట ప్రకారంగా మరో 14,000 ఉద్యోగాలు పెంచి ఆ 25,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా వాస్తవానికి ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు. ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్లుగా 9,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేని పరిస్థితి ఉన్నది. ప్రైమరీ స్కూళ్ళల్లో అనేక చోట్ల టీచర్లు లేరు, ఖాళీలు ఉన్నాయి. తక్షణమే ఆ ఖాళీలను లెక్క చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను 25,000కు పెంచి మెగా DSC 25,000 ఉద్యోగాలతో నింపాలని చెప్పి ఆ DSC పిల్లల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి అన్నావు, రాగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఏమైంది నిరుద్యోగ భృతి? ఎందుకు మాట్లాడతలేవు? రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఎక్కడైనా ఒకసారి రివ్యూ చేయండి, నిరుద్యోగ భృతి ఎక్కడొచ్చిందో చెప్పండి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న నిర్ణయం ప్రైవేటీకరణకు తొలిమెట్టుగా భావించాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు, వ్యాపారులు, విద్యుత్ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్తామని చెప్పి మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం ప్రకటించినట్టుగా కాకుండా చిట్చాట్లో చెప్పినట్టుగా అన్ని పత్రికలలో వార్తలు వచ్చినాయి. దానిపైన ప్రభుత్వం నిన్న మొన్న స్పందించలేదు. తప్పకుండా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది, అదాని గారికి అప్పజెప్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినారు అని చెప్పి వచ్చిన వార్త పైన ఎటువంటి ఖండన కానీ ఇంకోటి కానీ దాని మీద రాలేదు. అంటే దాని అర్థం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్పకుండా వారికి అప్పజెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఈ బిల్లుల వసూలు గతంలో కూడా కొన్ని పట్టణాల్లో ఇచ్చిండ్రు, దేశంలో ఉన్న కొన్ని నగరాల్లో అనేక రకమైన చేదు అనుభవాలు అక్కడ ప్రజలకు ఎదురవుతూ ఉన్నాయి, వినియోగదారులకు ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో ఆగదు, దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండు. అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పజెప్పడమే. ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు, ఇతర రకాల కంపెనీల ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ రకంగా వాళ్ళ ఇంట్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా, ఇవి ఏవి లేకుండా పోతాయి. చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు. దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య. మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి, వినియోగదారులందరూ కూడా. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్నదాతలను రేవంత్ ప్రభుత్వం వంచిస్తోందని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను హస్తం సర్కార్ అరిగోస పెడుతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. దేశంలో లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్లు ఎప్పుడున్న కాడ ఎవడు దాన్ని పట్టుదల ప్రయత్నం చేయడం అందరాన్ని విషయం లేదు. రైతులకు ఇచ్చే కాడనే వచ్చింది అలాంటి లక్ష మంది రైతులకు ఇచ్చే కాడ 10 మందికో 10 మందికో నిజంగానే ఒకవేళ పొరపాటు పోయితే సర్దిద్దండి. దానికి ఎవరో తెలుసు, కొద్ది మందికి అనర్హులకు ఎక్కడన్నా ముట్టిందని మీరు అనుకుంటే, ముట్టలేదని మేము అంటున్నాం, ఒకవేళ మీరు అనుకుంటే అది సర్దిద్దండి. దానికోసం లక్షలాది మంది రైతుల కట్టు ఎందుకు కొడుతుంది? ఏ మక్కుంది మీకు? తెలంగాణ ఉద్యమం అర్థం కావాలి, తెలంగాణ ఆకాంక్ష దగ్గర ఉండి వాళ్ళ అధికారులు కాబట్టి వాళ్ళన్నీ కూడికలు తీసివేతల లెక్కలతో రైతు జీవితాలను అంచనా వేస్తున్నారు, రైతు జీవితాలను లెక్కిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. రైతాంగానికి మనం ఎంత చేసినా తక్కువనే, ఎంత చేసినా తక్కువనే. ఎదిగలపై చెప్పిండ్రు అరువులైన వాళ్లకు, మిగిలిన వాళ్ళకు అందరికీ కొత్త కార్డు ఇస్తామన్నా, అంటే ఉన్నాయి ఉన్నాయిగా కొత్త ఇస్తామన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, ధీరులైతే మేము ఈ సంస్కరణ తెచ్చేటువంటి సాహసం చేస్తున్నామని చెప్పదలుచుకుంటే ఎదిగలపై చెప్పాలి. దివ్యాంగ అభ్యర్థుల ఆశలు ఆశయాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నాడు మెడికల్ టెస్టులు లేకుండానే ఎంపిక చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చి ఇప్పుడు రద్దు చేసింది. అనర్హులంటూ పేర్కొంటూ హెచ్హెచ్, విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో అభ్యర్థులకు పోస్టింగ్లు నిరాకరించింది. దీంతో తమకు న్యాయం చేయాలని దివ్యాంగ అభ్యర్థులు రోడ్డున పడ్డారు.
రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను చిత్రం చేసింది. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది. ప్రచార ఆర్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే రద్దు చేసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దివ్యాంగ కోటాలోని పీజీటీకి ఎంపికైన పదుల సంఖ్యలో అభ్యర్థులను వంచింది. సర్కారు కొలువొచ్చిందని ఉన్న ఉద్యోగాన్ని అవకాశాలను వదులుకుని ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వారంతా రోడ్డున పడ్డారు. వారిని ఎంపిక చేసిన పోస్టులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్వాహకం. గురుకుల పోస్టులను ట్రిబ్ ఏ రీతిన భర్తీ చేస్తుందో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు దీనికి బాధ్యులెవరు అని దివ్యాంగ అభ్యర్థులు నిలదీస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రిబ్ మొత్తంగా 1278 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 115 పోస్టులు దివ్యాంగుల కోటాకు కేటాయించారు. వాటిలో విజువల్ హ్యాండిక్యాప్ 105, హియరింగ్ హ్యాండిక్యాప్ 10 ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రిబ్ పీజీటీ పోస్టుల భర్తీలో మెడికల్ టెస్టులను నిర్వహించడానికి తుది జాబితాను ప్రకటించింది. ఫిబ్రవరిలో ఎల్బీ స్టేడియం వేదికగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ బోర్డులకు ఆ అభ్యర్థులను పంపి వైకల్య పరీక్షలు నిర్వహించింది. అందులో భాగంగా హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పోస్టులకు సంబంధించి 40 మందికి పైగా అభ్యర్థులకు కోటి ఈఎన్టీ దవాఖానకు పంపగా అందులో 36 మందికి పైగా అభ్యర్థులు అనర్హులుగా సదరు మెడికల్ బోర్డు తేల్చింది. ఆ మేరకు 36 మంది అభ్యర్థుల పోస్టింగ్ ఆర్డర్లను ఇప్పుడు సొసైటీలు రద్దు చేశాయి. ఇతర మెడికల్ బోర్డుల నుంచి కూడా తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. దివ్యాంగుల కోటా పోస్టుల్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్ లాగ్ పడినట్లు అభ్యర్థులే తేల్చి చెప్తున్నారు. ట్రిబ్ తీరు వల్ల మరోవైపు 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులకు సైతం తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. రీలింక్విస్మెంట్ విధానాన్ని అమలు చేస్తే మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థితో మిగిలిన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండేది. ట్రిబ్ దీనిని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులన్నీ బ్యాక్ లాగ్ లో పడిపోతున్నాయి. పీజీటీ పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పొంది తిరస్కరణకు గురైన దివ్యాంగ అభ్యర్థులెందరో ఇప్పుడు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు. బంధువులు స్నేహితులతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి సంతోషం 3 నెలల ముచ్చటగానే మారింది. తలెత్తుకు తిరగలేకపోతున్నామని బాధిత దివ్యాంగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే తమకు ఇంత మానసిక క్షోభ మిగిలి ఉండేది కాదని సదరు అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసీ నమోదు చేయాలని ట్రిబ్ షరతు విధించింది. ఆ మేరకు అప్పటికే వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు సైతం ఎన్ఓసీలను సమర్పించారు. పీజీటీ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వడంతో పలువురు దివ్యాంగ అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలిపెట్టారు. తీరా ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డా రేవడిలా తయారైంది. ఇటు ఉద్యోగం రాక ఉన్న ఉద్యోగం కోల్పోయి యాతన పడుతున్నారు. పై స్థాయి పోస్టుకు ఎంపికైన ఎందరో కింది స్థాయి పోస్టుల ఎంపికకు మెరిట్ ఉండి హాజరు కాక తీవ్రంగా నష్టపోయారు. ట్రిబ్ నిర్వాహకం వల్ల తమ జీవితాలు త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నాయని అభ్యర్థులు మండిపడుతున్నారు. భారత్లో ఆర్థిక అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి. 88% కుబేరులు అగ్రవర్ణాల వారే ఉన్నారు. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. బిలియనీర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీలు కనిపించడం లేదు. ఈ తరహా అసమానతలు ప్రమాదకరమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన తాజా నివేదిక భారత్లోని ఆర్థిక అసమానతలను తేల్చి చెప్పింది. దేశంలో ఒక పక్క బిలియనీర్ల సంపద ఎన్నో రెట్లు పెరుగుతుండగా సామాన్యుడు మరింత పేదవాడవుతున్నాడు. ఈ తేడా సామాజిక వర్గ పరంగా కూడా స్పష్టంగా పెరిగింది.
దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీలకు స్థానమే లేకుండా పోయింది. దేశంలోని 90% సంపద అగ్రవర్ణ బిలియనీర్ల చేతిలో కేంద్రీకృతమై ఉంది. ద వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. భారత్లో పన్ను న్యాయం సంపద పునర్విభజన వైపు పేరుతో వెలువడిన తాజా నివేదిక సంపద పంపిణీ సమస్యలను పరిశీలించింది. దేశంలోని మొత్తం సంపదలో 40% కేవలం 1% ఉన్న వర్గం చేతిలో ఉండడం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తున్నది. బ్రిటిష్ పాలన కాలంతో పోలిస్తే ఈ ఆధునిక యుగంలో అసమానతలు ఇలా ఎన్నో రెట్లు పెరగడం చాలా ప్రమాదకర ధోరణి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఆర్థిక అసమానతలున్న దేశ జాబితాలోకి చేరిపోయింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని 88.4% బిలియనీర్లు ఉన్నత వర్గాలకు చెందినవారే. ధనవంతుల జాబితాలో షెడ్యూల్ తెగలు, ఇతర బాగా వెనుకబడిన వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ తారతమ్యం సంపదలో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జాతి సంపదలో 55% ఉన్నత వర్గాల చేతిలో ఉన్నట్టు ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2018-19 చేసిన సర్వే వెల్లడించింది. భారతదేశ కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన అసమానతలను ఈ సర్వే ఎత్తి చూపింది. అలాగే సామాజిక వర్గం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి తదితర అంశాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. దళితులు ఎక్కువ భూమిని కలిగి ఉండరాదని, పలు ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు కూడా వారి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారింది. అయితే ఈ వివక్ష కేవలం బిలియనీర్ల వరకే పరిమితం కాలేదు. దిగువ సామాజిక వర్గం వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 పేరిట అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తి అధికంగా ఉన్నప్పటికీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీల శ్రామిక శక్తి 19.3% ఉండగా అందులో 11.4%, అలాగే ఎస్టీలో 10.1% శ్రామిక శక్తికి 5.4% మాత్రమే యజమానుల స్థాయికి ఎదిగారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం 12.3% ఎస్సీలు, 5.4% ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా 25% పైగా ఎస్సీలు, 46.3% ఎస్టీలు అత్యల్ప సంపద వర్గంలో ఉన్నారు. అలాగే ఓబీసీ జనాభాలో 16.3% అత్యల్ప సంపద కేటగిరీ, 19.2% అత్యధిక సంపద కేటగిరీలో ఉన్నారు. భారత్లో ఆదాయం, సంపదల మధ్య వ్యత్యాసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తగ్గినప్పటికీ 1980 నుంచి 2000 వరకు పెరుగుతూ వచ్చింది. 2014 నుంచి 2015, 2022 నుంచి 2023 మధ్య ఈ పెరుగుదల శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది.